అందరికీ నమస్కారం అండి. సాయంత్ర సమయంలో మనం ఏదైనా చెడుగా మాట్లాడుతుంటే సాయంత్రం పూట చెడు మాటలు మాట్లాడొద్దని, అలా గనక మాట్లాడినట్లయితే తథాస్తు దేవతలు తథాస్తు అంటారని మన పెద్దవాళ్ళు చెప్పటము మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అసలు ఈ తథాస్తు దేవతలు ఎవరు? ఈ తథాస్తు దేవతలు ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు? తథాస్తు దేవతలు తథాస్తు అంటే ఎందుకు ఆ పని జరుగుతుంది? మొదలైన అనేక విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు తథాస్తు దేవతలు ఎవరు, ఏ సమయంలో వాళ్ళు తిరుగుతారు, ఆ సమయంలో మనము ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడకూడదు, మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ తథాస్తు దేవతల గురించి పురాణాల్లో చెప్పబడింది, తథాస్తు దేవతలు కనుక తథాస్తు అన్నట్లయితే ఆ పని తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యంగా సాయంత్ర సమయంలో ఒక మనిషిని ఏదైనా అనరాని మాటలు కనుక అన్నట్లయితే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు. ఈ తథాస్తు దేవతలు సాయంత్ర సమయంలో భూమిపైన ఎంతో వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే మార్గంలో పదే పదే తథాస్తు అని అనుకుంటూ వేదమంత్రాలు జపిస్తూ ఉంటారు. అందువలన సాయంత్ర సమయంలో మంచి మాటలు మాట్లాడినట్లయితే తథాస్తు దేవతలు తథాస్తు అంటారు. తథాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా తథాస్తు దేవతలు సాయంత్ర సమయంలో 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో భూమి మీద సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మనము ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదు. ఏదైనా గనక మనం అనుకున్నట్లయితే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అని అంటారని పెద్దలు చెప్తుంటారు. ఈ తథాస్తు దేవతలు తిరిగే సమయంలో ఏదైనా చెడు అనుకున్నట్లయితే చెడు జరుగుతుంది, మంచి అనుకుంటే మంచి జరుగుతుంది. మన దగ్గర డబ్బులు ఉండి కూడా మా దగ్గర డబ్బులు లేవు అని కనుక అనుకున్నట్లయితే ఆ డబ్బులు లేకుండా పోతాయి. ఇంట్లో వస్తువులు ఉన్నా కూడా ఆ వస్తువు లేదు అని కనుక అన్నట్లయితే ఆ వస్తువు లేకుండా పోతుంది. సాయంత్ర సమయంలో అందుకే చెడు మాటలు మాట్లాడకూడదు అంటారు. తథాస్తు దేవతలు ఎక్కువగా యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగే ప్రదేశంలో సంచరిస్తూ ఉంటారు. అందువలన సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. సాయంత్ర సమయంలో 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కారం చేసుకొని మన కోరికను కనుక చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. మనము మామూలుగా చేసే పూజ ఫలితం కంటే ఈ సాయంత్ర సమయంలో చేసే పూజ ఫలితము 100% చాలా ఎక్కువగా ఉంటుంది. తథాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే ముక్కోటి దేవతల అనుగ్రహము ఖచ్చితంగా పొందవచ్చు. సాయంత్ర సమయంలో ప్రతి ఇంట్లో కూడా తథాస్తు దేవతలు ఉంటారని పురాణాల్లో చెప్పబడింది. ఈ తథాస్తు దేవతలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మనం మంచి చెడు పలికే సమయంలో తథాస్తు దేవతలు తథాస్తు అని పలుకుతారు. మనము ఎవరైనా కనపడినప్పుడు సాధారణంగా అడిగే ప్రశ్న, ఎలా ఉన్నారు, ఒంట్లో ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఆరోగ్యంగా ఉండి కూడా ఏమీ బాగా లేదని చాలా నీరసంగా సమాధానం చెప్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుండి కూడా ఆరోగ్యం బాగాలేదు అని కనుక చెప్పినట్లయితే తప్పకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పకూడదు. సాయంత్రము తథాస్తు దేవతలు తిరిగే సమయంలో కొన్ని పనులు అసలు చేయకూడదు. అలా గనక ఆ పనులు చేసినట్లయితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే బయట ఉన్న లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు ప్రవేశించదు. సాయంత్ర సమయంలో సాయంత్రము 6 దాటిన తర్వాత సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు. ఇవి శని స్థానాలు. ఈ వస్తువులను కనుక సాయంత్ర సమయంలో ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఏలనాడు శని మీ ఇంటికి చుట్టుకుంటుంది. ఇక సాయంత్ర సమయంలో పెరుగు, బూరగాయలు, మిరప్పొడి, పాలు మొదలైన వాటిని ఎవరికీ ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా లక్ష్మీ స్థానాలు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు కనుక అప్పుగా ఇచ్చినట్లయితే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అప్పు మళ్ళీ తిరిగి రాదు. పొరపాటున కూడా సాయంత్ర సమయంలో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. సాయంత్ర సమయంలో కొంతమంది చీపురు తీసుకుని ఇల్లు చిమ్ముతూ ఉంటారు. సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కసువు చిమ్మకూడదు. ఇంట్లో కసువు చిమ్మి చెత్త కనుక బయట వేసినట్లయితే ఆ చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్ర సమయంలో ఆహారం గనక వృధా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. సూర్యాస్తమయం తర్వాత మాంసాహారం తినటం మానుకోవాలి. ఎప్పుడూ కొంతమంది ఇంట్లో గొడవలు పడుతూనే ఉంటారు. అలాంటి వారు సూర్యాస్తమయం తర్వాత సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో గొడవలు పడకూడదు. ఎవరైనా ఇంట్లో గొడవలు పడినట్లయితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన తలుపులు తెరిచి ఉంచి ఇరుపక్కల
ఆవు నెత్తితో కానీ నువ్వుల నెనితో కానీ దీపారాధన చేయాలి. ఇలా ప్రధాన ద్వారం తలుపులు కనుక తెరిచి ఉంచినట్లయితే ఆ ద్వారాల గుండా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. అదే సమయంలో ఇంటి వెనక వైపు తలుపు మూసివేసి ఉంచాలి, ఎందుకంటే వెనక ద్వారం నుంచి జ్యేష్ఠాదేవత ఇంట్లో ప్రవేశిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా నిద్రపోకూడదు, దీనివల్ల మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికి ఆరబెట్టినట్లయితే వాతావరణంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. తదాస్తు దేవతల గురించి పురాణాల్లో చెప్పబడింది. తదాస్తు దేవతలు బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపంలో మారి కురుదేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపం ధరించి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరినే తదాస్తు దేవతలు అని కూడా అంటారు. ఈ తదాస్తు దేవతలు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకొని బంగారు రథం మీద అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆర్థిక సమస్యలు దూరం అవ్వాలంటే ఇంట్లో ఉన్న స్త్రీలు రాత్రిపూట ఉప్పును పొట్లాల గట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఆ ఉప్పు పొట్లాలను తీసి ఎవరూ చూడకుని ప్రదేశంలో పడేయాలి, లేదా ఏదైనా పారే నీటిలో కలిపేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని సాయంత్ర సమయంలో ఎలాంటి చెడు మాటలు మాట్లాడకుండా చేయాల్సిన పనులన్నీ గనక చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.